టిక్టాక్ స్టార్ ఫన్ బకెట్ భార్గవ్ కి ఊహించని షాక్ తగిలింది. ఫోక్స్ కోర్టు అతనికి బెయిల్ రద్దు చేయడమే కాక రిమాండ్ విధించింది. అవకాశం ఇప్పిస్తానని చెప్పి మాయమాటలతో బాలికను లోబరుచుకున్న భార్గవ్ పెందుర్తి పిఎస్ కేసులో ఏప్రిల్ 18న అరెస్ట్ అయ్యాడు. జూన్ 15న న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినప్పటికీ బయటకు వచ్చాక ఆ నిబంధనలను ఉల్లంఘించారు. దీంతో భార్గవ్పై మెమో ఫైల్ చేశారు దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్. కేసు విచారణలో ఉండగా సాక్షులను ప్రభావితం చేసేలా భార్గవ్ ప్రకటనలు చేసినట్లు మెమోలో పొందుపరిచారు. బెయిల్ రద్దు చేసి ఈ నెల 11 వరకు రిమాండ్ విధించగా భార్గవ్ను సెంట్రల్ జైలుకు తరలించనున్నారు పోలీసులు. పెందుర్తి పిఎస్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి గతంలో హైదరాబాద్లో విశాఖ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా భార్గవ్ వీడియోలు యూట్యూబ్లో బాగా ఫేమస్ అయ్యాడు. అతను ఏ వీడియో చేసినా యూట్యూబ్లో విపరీతంగా వ్యూస్ వస్తాయి. అయితే భార్గవ్ ఎంతో ఫేమస్ అయినప్పటికీ అతని వైఖరితో జైలుకు వెళ్ళక తప్పలేదు. కరోనా కట్టడిపై పోరాటంలో భాగంగా భారత్లో